మా సీఎం రాజీనామా చేయాలి ఈయన కోసం ఈయన కోసం సీఎం చేయాలనే ఈయన లేవ నేను చెప్పిన ఛాలెంజ్ కరెక్ట్ ఉందా లేదా మీ అందరికీ కూడా నచ్చింది మీరు కూడా బాగా ఒప్పుకున్నారు ఆ ఛాలెంజ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా దానికి ఎందుకు ఒప్పుకోలేదు కనీసం ఇప్పుడన్నా నీ ఇజ్జత్ నిలబెట్టుకో రేపు హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకో దమ్ము ధైర్యం ఉంటే డిపాజిట్ తెచ్చుకుంటే సాల్ నువ్వు పెద్ద పీసీసీకి చరిత్ర గల కాంగ్రెస్ 130 చరిత్ర పార్టీకి నువ్వు న్యాయం చేసుకోవడం లేకపోతే అది కూడా పోతుంది ఇంకా తెచ్చుకో జై తెలంగాణ జై కేసీఆర్ చెప్తి కదా నన్ను ఎంపీ అయిన సంది నేను బోలా మనిషిని అని చూసుకొని ఈ నన్ను బాగా పిండొచ్చు అని చేసి సెకండ్ ఎపిసోడ్లో చెప్తాను కదా ఆ 2,35,00,000 కడుతున్నా ఏడాదికి తక్కువనే నీకు ఎందుకంటే నువ్వు అన్నది కరెక్టే రాకేష్ చాలా కరెక్ట్ మాట ఎందుకంటే మా సీఎం కేసీఆర్ గారు గత 3 సంవత్సరాల సంది ట్యాక్స్ పెంచలేదు జరిసే బాగు రాములన్న ఎందుకంత తొందర నాకు పెద్దగా ఏం పడదు 10-20-30 ఎకరాల కంటే ఎక్కువ అంత మా ఫ్యామిలీలో అది పడతలేదు పోతే ఫస్ట్ టైం పడతలేదు ఇంకోటి నా శాలరీ ఇప్పటిదాకా వచ్చింది కూడా మినిస్టర్గా నాకు రైతు బంధు కూడా పడుతుందా లేదా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలకి అంతే అది కూడా వస్తుందా లేదా నేను చూసుకోలేదు ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను నాకు అబద్ధం రాదు నేను చూడలేదు నాకు కూడా నా శాలరీ మినిస్టర్ కదా ఇప్పటిదాకా శాలరీ పడ్డదండి 1,00,000 రూపాయలు ఉంది నేను మా పిఎల్ఏకి అందరికి కూడా నేనే శాలరీ ఇచ్చేస్తాను నా పాల శాలరీ కూడా పడ్డది అట్లనే పెట్టినా పెట్టి ఇప్పుడు ఏం చేసినా ప్రతి గ్రామానికి 61 గ్రామాలు ఉన్నాయి నాకు శివపేటికలు ఉంటాయి కదా ఏసీ అవి ఫ్రిడ్జులు ఉంటాయి చూడు ప్రతి గ్రామానికి 50 లక్షలు పెట్టి పంపించేస్తాను వాళ్ళకి ఇప్పుడు అన్ని రథాలు కూడా కొంటున్నాం వైకుంఠధామాల రథాలు అట్లా పైసలన్నీ అసలు దానికి వాడుతున్నాను